మెదక్ నియోజకవర్గ కేంద్రమైన మెదక్ పట్టణానికి చెందిన వెంకటరమణ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ రోహిణ్ కలవడానికి తన ఆలోచనలతో సుమారు 1500 మందితో 200 వాహనాలలో భారీగా తరలి వెళ్తున్న విషయం తెలుసుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో సర్పర్ రాజరెడ్డి ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. టపాకాయలు కాలుస్తూ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తల్లి తండ్రి లేని పేద పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడంతో పాటు పేదింటి ఆడపిల్లలకు పుస్తెమటలను అందించడం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన వారికి పెద్దలకు మరియు ఉన్నత స్థాయికి పోయే విధంగా వారికి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్నందున కొత్త వారికి యువ నాయకులకు అవకాశం ఇస్తూ వారిని గెలిపించే విధంగా అధిష్టానం చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణానికి చెందిన వెంకటరమణతో పాటు స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మేడి నగేష్, బీఆర్ఎస్ రమేష్ గౌడ్, మేడి గణేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ టౌన్ లో మా రమణ గారి ఆధ్వర్యంలో కేవలం మెదక్ మండలం నుంచి ఒక 300 వెహికల్ నుంచి శ్రీ మైనంపల్లి రోహిత్ గారి యువ నాయకత్వాన్ని బలపరిచినందుకు మా రమణ అధ్యక్షతన బయలుదేరారు. మరి ఒక 300 కాదు, సొంత కార్లు కూడా ఇంకో 50 తందుకు అవకాశాలు ఉన్నాయి. భారీ మొత్తంలో యువత ఇలా మెదక్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న 6 మండలాల్లో బ్రహ్మరథం పడుతున్నాం. కొత్త రక్తాన్ని కోరుకుంటున్నాం, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నాం. మరి పాత నాయకులు మరి బీఆర్ఎస్ అనేది నేషనల్ పార్టీ అయింది కాబట్టి మరి వాళ్ళు ఉన్నత స్థాయిలకు మరి ఢిల్లీలో శక్రం దింపాలి. తప్పకుండా రోహిత్ గారి నాయకత్వం కోరుకుంటున్నాం కాబట్టి యువత మెదక్ కాన్స్టిట్యూన్సీ యువత కూడా పెద్ద ఎత్తున మరి రోహిత్ నాయకత్వాన్ని బలపరుస్తుంది కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో రోహిత్ నాయకాన్ని ఒక ఎమ్మెల్యేగా మెదక్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా చూడాలని యువతకు అందరికీ ఆశ ఉంది. ఆ ఆశ అతి త్వరలోనే నెరవేరుతుందని మీ ద్వారా మరి రమణ కూడా కంగ్రెస్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ర్యాలీని ఇచ్చినందుకు తప్పకుండా రమణ కూడా మరి భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు రావాలి, మరి ప్రజా సేవలో ఉండాలని రమణ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.